సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి టమోటా పచ్చిమిర్చి ధరలు. కేజీ 100 రూపాయలకు చేరుకున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మార్కెట్స్లో సెంచరీ కొట్టింది కిలో టమోటా ధర. పచ్చిమిర్చి కూడా అదే స్పీడ్లో దూసుకెడుతోంది. అకాల వర్షాలే ధరలు పెరగడానికి కారణంగా చెప్తున్నారు వ్యాపారులు. సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయ పన్ను శాఖ సవరించింది. ఒక రోజులో 2 లక్షలకు మించి ఎవరైనా విరాళమిస్తే ఆ వివరాలను ఆదాయ పన్ను శాఖకు తెలియచేయాలి. చెల్లించిన వ్యక్తి చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయ పన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అదాని గ్రూప్ భారీ లాభాలపై గురిపెట్టింది. రానున్న 2-3 ఏళ్లలో 90,000 కోట్ల నిర్వహణ లాభాలను అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు విమానాశ్రయాలు సహా సిమెంట్, పునరుత్పాదక ఇంధనం తదితర పలు బిజినెస్లను పటిష్ట వృద్ధిబాటలో నిలపాలని ప్రణాళికలు వేస్తున్నట్టు అదాని గ్రూప్ తెలియజేసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 63,416 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడింది. 18,817 వద్ద ముగిసింది. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,350 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,180 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 54,750 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 59,730 రూపాయలు. ఇక విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 54,350 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,180 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,350 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,180 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 75,700 రూపాయలుగా ఉంది.